దక్షిణాఫ్రికాతో బాక్సింగ్ డే టెస్టు కోసం టీమిండియా సన్నద్ధం అవుతుంది అయితే ప్రధానంగా భారత జట్టు కూర్పుపైనే ఆసక్తికర చర్చ సాగుతుంది సాధారణంగా ఐదు బౌలర్ల ఫార్మేట్ ను ఇష్టపడే కోహ్లీ అదే విధానానికి కట్టుబడితే తుది జట్టులో ఎవరెవరుంటారనే దానిపై లెక్కలేస్తున్నారు ఐదో బౌలర్ పై మొగ్గు చూపితే పేస్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాగూర్ కు లేదా బోన్సు వికెట్ ను దృష్టిలో ఉంచుకుంటే కు జట్టులో చోటు దక్కే ఛాన్సులు ఉన్నాయి మరో కోణంలో హనుమ విహారి పేరు కూడా వినిపిస్తుంది ఇకపోతే ప్రత్యర్థిని ఎప్పుడు అటాక్ చేయాలన్న వైఖరితో ఉండే కోహ్లీ ఐదుగురు బౌలర్ల వైపు చూపుతాడని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక మిడిల్ ఆర్డర్ లో జడేజే స్థానంలో ఏడో నంబర్ బ్యాటర్ లేని లోటు కనిపిస్తుంది అయితే ఠాగూర్ ఆ స్థానానికి చక్కగా సరిపోతాడని టీమిండియా మాజీ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అంటున్నాడు ఐదుగురు బౌర్లతో బరిలోకి దిగాలనుకుంటే నుంచి ను తుది జట్టులోకి తీసుకోవడం ఉత్తమమైన ఎంపిక అని అన్నాడు అశ్విన్ కూడా అందుబాటులో ఉన్నాడు కాబట్టి నలుగురు బోర్లలే అనుకుంటే బుమ్రా షమి అశ్విన్ సిరాజు లు సరిపోతారు సిరాజ్ తో పోలిస్తే ఇషా శర్మకు చోటు దక్కుతుందని నాకైతే అనిపించడం లేదని ఎంఎస్కే ప్రసాద్ చెప్పాడు ఇక సెంచురేన్ పార్క్ సముద్ర మట్టానికి పదమూడు వందల మీటర్ల ఎత్తులో ఉండడంతో బోర్లలు త్వరగా అలిసిపోయే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో నలుగురు బోర్లలనే తీసుకుంటే ఇబ్బందులు ఎదురు కానీ ఇక్కడ పరిస్థితులకు అలవాటు పడితే సమస్యలేవి ఉండవని ఎంఎస్క ప్రసాద్ అభిప్రాయపడ్డాడు ఇక స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ లో రహిణే పేలవ ప్రదర్శన చేశాడు మరోవైపు విహారీ సౌత్ ఆఫ్రికా ఏతో అనాధికారిక టెస్టులో మూడు అర్ధశతకాలకు పైగా బాధాడు నెల రోజుల నుంచి దక్షిణాఫ్రికాలోనే ఉండడం హనుమ విహారికి కలిసి వచ్చే అంశం కానీ ద్రావిడు మైండ్ సెట్ లో అలాగే విరాట్ కోహ్లీ రక్షణాత్మక ధోరణులను ఆలోచించి స్తే అజింక్యకు ఆఖరి ఛాన్స్ లభించొచ్చు అని ఎంఎస్ ప్రసాద్ తెలిపాడు